ఇంగోపక్ గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు, అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసరం ఈరోజు నేను పడుతున్నాను తప్ప, లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావురం, ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్. అభివృద్ధి సున్నా, దోపిడీ మిన్న, మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురిక్ కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.